ఎవరు మీలో కోటీశ్వరుల షోలో హాట్ సీట్లో ఎన్టీఆర్ ఉంటేనే అదొక మ్యాజిక్. ఆయన ముందు సూపర్ స్టార్ మహేష్ బాబు ఉంటే ఆ హాట్ సీటు హోస్ట్ సీటు చెప్పనవసరం లేదు. ఈ ఇద్దరు కలిసి బుల్లితెర మీద గేమ్ ఆడితే ఎలా ఉంటుందో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ షోలో మహేష్ తన ఫ్రెండ్ అయిన పవన్ కళ్యాణ్ భాగం చేయడంతో ఎవరు మీలో కోటీశ్వరులు స్పెషల్ అట్రాక్షన్గా మారింది. టాలీవుడ్ ప్రేక్షకులు ఆరాధ్య దైవంగా భావించే నటుల్లో పవన్ మహేష్ ఉంటారు. వాళ్ళిద్దరి మధ్య విడదీయలేని అనుబంధం ఉంది. వీల్ చెక్కినప్పుడల్లా మహేష్ పవన్ ఇద్దరు తమ అభిప్రాయాలు ఆలోచనలు పంచుకుంటారనే విషయం చాలా సందర్భాల్లో తెలుస్తోంది. అలాంటి తన మిత్రుడు పవన్ కళ్యాణ్ మహేష్ ఎవరు మీలో కోటీశ్వరులో భాగం చేయడం చర్చనీయాంశమైంది. ఎవరు మీలో కోటీశ్వరులు షోలో ఎన్టీఆర్తో కలిసి మహేష్ గేమ్ ఆడుతూ ఆసక్తికరంగా మార్చారు. ఎన్నో విషయాలు అనుభూతుల్ని గేమ్ ఆడుతూ షేర్ చేసుకున్నారు. ఆ విషయాలు ప్రేక్షకులకి మరింత థ్రిల్లింగ్గా ఉంటాయట. ఇద్దరి నటుల అభిమానులు ఆనందంలో మునిగిపోవడం ఖాయమంటున్నారు. అయితే మహేష్ ఒక క్వశ్చన్కి తడబడ్డంతో వీడియో కాల్ ఆప్షన్ ద్వారా పవన్ కళ్యాణ్ గేమ్లోకి తీసుకొస్తారట. ఎన్టీఆర్ వేసిన క్వశ్చన్కి సమాధానం తెలియకపోవడంతో వీడియో కాల్ ఆప్షన్ యూజ్ చేసుకోవాలని ఎన్టీఆర్ స్క్రీన్పై కొన్ని పేర్లు డిస్ప్లే చేశారు. అందులో పవన్ పేరు ఉండడంతో ఎన్టీఆర్ ఆయనకు కాల్ చేసి మహేష్కు సహాయం చేయమని అడిగారు. అలా మహేష్ ప్రశ్నకి పవన్ కళ్యాణ్ సమాధానం ఇచ్చారనే విషయం సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారింది. అయితే మహేష్ తడబడిన క్వశ్చన్ ఏంటి, పవన్ కళ్యాణ్ ఏం సమాధానం చెప్పారు, ఎన్టీఆర్ పవన్ మధ్య జరిగిన సంభాషణ ఏంటి, మహేష్ పవన్ ఏం మాట్లాడుకున్నారనేది ఎపిసోడ్ కోసం చాలా ఎక్సైటింగ్గా ఎదురు చూస్తున్నారు. ఇక ముగ్గురు సూపర్ స్టార్స్ ఒకే ఫ్రేమ్లో ఉంటే ప్రేక్షకుల ఆనందానికి అవధులు ఉంటాయా చెప్పండి. సో ఇదిలా ఉంటే ఎన్టీఆర్ మహేష్ పాల్గొనబోయే ఈ ఎపిసోడ్ మరి ప్రసారం గురించిన వివరాలు కూడా వచ్చాయి. నవంబర్ 23వ తేదీన ఈ డీటెయిల్స్ చెప్తారట. సో ప్రస్తుతం మహేష్ అనుకుంటే మహేష్తో పాటు పవన్ కూడా అంటే ఇక మామూలుగా ఉండదు రచ్చ.